బ్రేకింగ్ న్యూస్. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెళ్లబోతున్నారు. బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి బరిలోకి దిగబోతున్నారు. పార్టీ పెద్దల నిర్ణయం మేరకే బీజేపీలోకి రామకృష్ణారెడ్డి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న నల్లమిల్లితో ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు. కొద్ది రోజులుగా బీజేపీలోకి రావాలి అని నల్లమిల్లికి బీజేపీ నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. గతంలో టీడీపీని వీడే ప్రసక్తే లేదు అని నల్లమిల్లి ప్రకటించారు. అయితే జెండా ఏదైనా కూటమి గెలవాలి అని చంద్రబాబు సూచనతో తప్పడం లేదు అని నల్లమిల్లి చెప్తున్నారు. నిజానికి అనపర్తి నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన టికెట్ను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ను కేటాయించడంతో టికెట్ను ఇవ్వడంతో బీజేపీ శివరామకృష్ణరాజుకి టికెట్ను కేటాయించింది. అప్పటి నుంచి నల్లమిల్లి నియోజకవర్గంలో పోరాటం చేస్తున్నారు. అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. తనకు టికెట్ను కేటాయించాలి అని టీడీపీ ఉనికి కోసము నేను పోరాడుతున్నాను, నా గెలిచే అభ్యర్థిని నేనే, నాకు టికెట్ను కేటాయించండి అంటూ ఆయన టీడీపీ ఉనికి కోసము అంటూ అన్ని గ్రామాల్లోనూ ఆందోళన చేస్తూ ఉన్నారు. అన్ని గ్రామాల్లోనూ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా పురంధేశ్వర్ని వెళ్ళి కలిశారు, బీజేపీ నేతలను వెళ్ళి కలిశారు. ఇప్పుడు బిగ్ ట్విస్ట్, నల్లమిల్లి బీజేపీలో చేరబోతున్నారు. దీని ద్వారా బీజేపీ టికెట్ నల్లమిల్లికి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. జెండా ఏదైనా సరే కూటమి అభ్యర్థి గెలవాలి అనే చంద్రబాబు సూచనతోనే నల్లమిల్లి బీజేపీలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పురంధేశ్వర్తో సమావేశమయ్యారు శివరామకృష్ణరాజు. పార్టీ నిర్ణయాన్ని శివరామకృష్ణరాజుతో పురంధేశ్వర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటాను అని శివరామకృష్ణరాజు కూడా అంటున్నారు. మరోవైపు నల్లమిల్లిని మర్యాద పూర్వకంగా కలిశారు బీజేపీ సీనియర్ నేత కంటిపూడి సర్వారాయుడు. అనపర్తి టికెట్పై నిర్ణయాన్ని ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నల్లమిల్లి, కంటిపూడి సర్వారాయుడు ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. మరి ఈరోజు పెద్దలు కంటిపూడి సర్వారాయుడు గారు ఇక్కడ రావడం జరిగింది. నేను గెలవాలని ఆకాంక్షించడం జరిగింది. వారు వారితో పాటు లుల్ల గ్రామ సర్పంచ్ రాంబాబు గారు, ఇతర బీజేపీ నేతలందరూ వచ్చి నా గెలుపు కోసం కృషి చేస్తానని, నేను తప్పనిసరిగా గెలవాలని ఆకాంక్షించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా 20 రోజులుగా జరుగుతున్న సందిగ్ధ పరిస్థితుల్లో నిన్నటి రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడడం జరిగింది. జరుగుతున్న పరిణామాలు, ఉన్న పరిస్థితులు అన్నీ వారు విశ్లేషించడం జరిగింది. నేను వారికి ఒకటే చెప్పా, మీ నిర్ణయం నాకు శిరోధార్యం. మీ ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. నేను తెలుగుదేశం పార్టీకి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినాటి నుంచి మా తండ్రి గారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మాట జవదాటిన మనుషులు. మీరు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయం ప్రకారంగా నేను నడుచుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. నేను కూటమి పెద్దలతో అందరితో మాట్లాడి రేపటికల్లా ఒక నిర్ణయం ప్రకటిస్తానని వారు చెప్పడం జరిగింది. వారి నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తాం. తప్పనిసరిగా ఈ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడం జరుగుతుంది అనేది స్పష్టం చేస్తా ఉన్నాను. ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి, ప్రత్యేకంగా కలవడానికి మన రామవరం జరిగింది, రామవరం రావడం. ఎందుకంటే 2004 నుంచి మూలారెడ్డి గారు నేను పార్లమెంట్కి చేయడం, వారు ఎమ్మెల్యే గారిని కంటాక్ట్ చేయడం, ఇది మన బీజేపీ తెలుగుదేశం తరఫున నేను పార్లమెంట్కి, వారు ఏమో ఎమ్మెల్యేకి చేయడం, ప్రచారం చేయడం, అటువంటి అప్పటి నుంచి కూడా సత్సంబంధాలు మాకు వారి ఫ్యామిలీకి ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ ఇప్పుడు నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయానికి ఫుల్గా నేను నా తరఫున పార్టీ కూడా వారికి వెన్నుముక్కగా నుండి ప్రచారంలో పాల్గొంటామని, అలాగే వీరి గ్యారంటీగా ఇక్కడ అనుపత్తి నుంచి నెగ్గించే విధంగా మన కూటమి ఓటర్లందరూ కూడా సపోర్ట్ చేయాలని, అటు భాజపా, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూడా, 3 పార్టీల తాలూకు వాళ్ళు కూడా కష్టపడి శ్రమించి ఈ విధంగా గత 20 రోజుల నుంచి ఒక విధంగా టెన్షన్ గురి చేసి ఏదో విధంగా కంక్లూడ్ చేసుకొచ్చారు. చాలా సంతోషం, ఇప్పటికైనా ఒక విధంగా కంక్లూడ్ అయింది. ఈ విధంగా పార్లమెంటుకి ఇటు అసెంబ్లీకి కూడా ఇటు రామకృష్ణారెడ్డి గారిని అంటే అలాగే పొందరేశ్వరి గారిని కూడా నెగ్గించమని కోరుతూ అందరికీ సౌండ్ చేస్తూ నమస్కారం. పెద్దలే ఇది యాక్సిడెంట్, పెద్దలు చెప్పాల్సిన పని లేదు. ఇది కూటమి గురించి చెప్పి దానికి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం ఏముంది ఇక? మీ కూటమిలో అంతే కూటమి కదా, నేను బీజేపీలో ఉన్నాను కదా.
ఇప్పుడు ఏ గుర్తు మీద పోటీ చేస్తారండి? ఏ గుర్తైనా కూటమి గుర్తు, కూటమి యాక్సెప్ట్ చేస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు యాక్సెప్ట్ చేసేది. అది ఎవరైతే నిర్ణయం వాళ్ళ నిర్ణయం ప్రకారం ఆయన పోటీ చేస్తారు, మేము అందరం సపోర్ట్ చేస్తాం. కూటమి నిర్ణయానికి శిరోధార్యం. అంటే గత నెల రోజులుగా టీడీపీ వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సాయంత్రానికల్లా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందండి? గ్యారంటీగా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఇప్పటికి సాయంకాలంగా వచ్చేస్తుంది, రాత్రి దాకా. మొత్తానికి అనపర్తిలో నల్లమెలికి టికెట్ లైన్ క్లియర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అనపర్తి టికెట్పై నిర్ణయం సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం ఉంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇది మన బీజేపీ తెలుగుదేశం తరఫున చెప్పడానికి ఒక ఉదాహరణ, అనపర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా టీడీపీకి మొదట్లో టికెట్ కేటాయించారు, అలాగే తర్వాత పరిణామాలు చూసుకుంటే బీజేపీ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలోనే టీడీపీ కేటర్ అంతా కూడా ఆందోళనలు అలాగే నిరసనలు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా అందరికి కూడా తెలిసిందే. నల్లమెల్లికి న్యాయం చేయాలంటూ అలాగే తన తండ్రి ఫోటోను పెట్టుకుని అలాగే ఊరంతా నియోజకవర్గం అంతా కూడా ప్రచారం కూడా చేశారు. అంతేకాకుండా తను 42 సంవత్సరాల నుంచి అయితే టీడీపీ నుంచి అయితే ఒక కంచుకోటగా అనపర్తి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో చివరికి ఈ అనపర్తి టికెట్ బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే టీడీపీ పోటీస్తుందా అని ఒక ఉత్కంఠ పరిణామాలు అయితే నియోజకవర్గంలో నెలకొన్నాయి. గత 20 రోజుల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే ఒక టెన్షన్కి ఉత్కంఠ పరిణామాలకైతే మొత్తం ఉత్కంఠ పరిణామాలకైతే టెన్షన్ అంతా కూడా తొలగిపోయాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి వస్తే బీజేపీ నుంచి అయితే తన ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే అధిష్టానం ఒక మొత్తం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కూడా మొత్తం రంగం సిద్ధం అయింది మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఒకవేళ టీడీపీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి జాయిన్ అయ్యి అలాగే బీజేపీ నుంచి అయితే ఇప్పుడు అనపర్తి నుంచి అయితే పోటీ చేసేందుకు ఇప్పుడు పార్టీలు టీడీపీ కావచ్చు, జనసేన ఉమ్మడి అభ్యర్థులు మొత్తం అందరూ కూడా ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనపర్తి ఉత్కంఠ తెర దింపారో లేదో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొన్నాళ్ళ నుంచి కూడా అనపర్తి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది, ఇక్కడ బీజేపీకి ఇవ్వడంతో మొత్తం టీడీపీ మీ యొక్క అనుచరులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు మొత్తం ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని బీజేపీలో రమ్మన్నారు, బీజేపీ నుంచి అయితే పోటీ చేయాలని చెప్పేసి అన్నారు. ఈ పరిణామాల్లో ఏ విధంగా ఉన్నాయండి? గత 25 రోజుల నుంచి ఇక్కడ రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయ పరిణామాలు మొదలైన నేపథ్యం నుంచి కూడా బీజేపీ నుంచి నాకు ఆహ్వానం అందుతూ ఉంది. బీజేపీ నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ నుంచి కానీ బీజేపీలోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనేది ఒక ప్రధానమైన ప్రతిపాదన వాళ్ళ దగ్గర నుంచి రావడం, అనేక సందర్భాల్లో రావడం, అనేక సందర్భాల్లో కూడా నేను తిరస్కరించడం కూడా జరిగింది. అదేవిధంగా సాక్షాత్తు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయాన్ని నా వద్ద ప్రస్తావించడం, నేను బీజేపీలోకి వెళ్ళడానికి విముఖత చూపించడం కూడా జరిగింది. అది జరిగిన తర్వాత పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ సీటు టీడీపీకే కేటాయించాలని అనేక విధాలుగా ఒత్తిడి తెచ్చి దానికి మరి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల అది సఫలం కాలేదు. అటువంటి పరిస్థితిలో గత 2-3 రోజులుగా కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, బీజేపీకి సంబంధించిన పెద్దలు కానీ నన్ను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించడం, మా పార్టీ నుంచి కూడా వెళ్ళి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేయమని నాకు సలహాలు ఇవ్వడం, ఇదంతా జరిగినప్పటికీ కూడా నేను గత 3 రోజులుగా కూడా దాన్ని తిరస్కరించి నేను అభ్యర్థిత్వం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిత్వం తీసుకుని పోటీలో ఉంటాను, లేని పక్షంలో రాజకీయాలను విరమించుకుంటాననేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ పెద్దలందరూ మాట్లాడడం, ఇక్కడున్న రాజకీయ పరిణామాలు ఇవన్నింటినీ ఆలోచన చేయడం, చివరికి సాక్షాత్తు రాత్రి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది, సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జరుగుతున్న పరిణామాలు, ఇటువంటి పరిణామాల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన కూడా వారు నాకు సవివరంగా చెప్పడం, వారు చెప్పిన తర్వాత నేను వారికి కూడా ఒకటే చెప్పడం జరిగింది, 42 సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని తెంచుకొని బయటికి వెళ్ళడం అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని వారికి చెప్పడం, వారు ఏదేమైనా నువ్వు నాతోనే కలిసి పనిచేస్తావు కాబట్టి నా సూచన మేరకే నువ్వు వెళుతున్నావు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని వారు చెప్పడం, అప్పుడు నిర్ణయం వారికే వదిలిపెట్టడం జరిగింది.
వారు కూడా కూటమి పెద్దలతో అందరితో ఆలోచన చేసి మరలా నీకు మాట్లాడి నువ్వే విధంగా ముందుకు వెళ్ళాలనేది నేను సూచన చేస్తాను. ఆ విధంగా ముందుకు వెళ్ళమని వారు సూచించడం, వారు ఏ విధంగా సూచిస్తే వారి మాటే శిరోధార్యంగా నేను భావిస్తానని వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నట్టు మీరు టీడీపీ అంటే రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి టీడీపీ అని ఇక్కడ కొంచెంకోటగా మీరు 42 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు బీజేపీలోకి వెళ్తే వీళ్ళందరూ కూడా కేడర్ ఏ విధంగా గుర్తిస్తుంది, ఏ విధంగా ప్రజలు కార్యకర్తల కోసం అందరూ కూడా ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఈ ప్రశ్న 2 రోజులుగా ఇక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యం, నా పైన ఒత్తిడి నేపథ్యంలో కూడా నిన్న నేను ముఖ్యమైన కార్యకర్తలతో దాదాపు 50 మందితో నేను సమావేశం కావడం జరిగింది. సమావేశం అయినప్పుడు కార్యకర్తలందరూ ఒకటే చెప్పడం జరిగింది, ఇక్కడ మీ మాటే మాకు శిరోధార్యం, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాం, మీరు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు ఏ విధంగా ముందుకెళ్తే మీ వెంట మేమంతా నడుస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ వైసీపీ దాష్టికాలను కానీ, ఇక్కడ వైసీపీ దౌర్జన్యాలను కానీ, ఇక్కడ శాసనసభ్యుడు అరాచకాలను కానీ, ఇక్కడ శాసనసభ్యుడు అవినీతిని కానీ ఎండగట్టాలి అంటే, దాన్ని బయటకు తీయాలి, ఇక్కడ వైసీపీని ఓడించాలి అంటే మీరే సరైన అభ్యర్థి అని ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. గత వారం 10 రోజులుగా 15 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా మేము ప్రజల్లోకి ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ, ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ, ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పోటీలో ఉండాలి, తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి పోటీ లేకపోతే వైసీపీ దౌర్జన్యానికి అంతు లేకుండా పోతుంది, ప్రశ్నించే గొంతుకు పోతుంది, అందువల్ల ఏ విధంగా అయినా రామకృష్ణారెడ్డి పోటీలో ఉండాలని ప్రజలు కోరుతూ ఉన్నారని కార్యకర్తలందరూ కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఈ అన్ని పరిణామాలని కూడా అధినేతకు వివరించిన తర్వాత అధినేత ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ మాటతో టీడీపీ శ్రేణులు కావచ్చు అందరూ కూడా కలిసి వచ్చే అవకాశం, కానీ బీజేపీ శ్రేణులు వాళ్ళు కూడా కలిసి మీతో మద్దతు తెలుపుతామని చెప్పేసి రావడం జరిగిందండి. ఇది కూటమి, 3 పార్టీల కూటమి, ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములు అందరూ కలిసే పనిచేస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ కూటమి లక్ష్యం ఒకటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పింది కూడా ఒకటే, జెండా ఏదైనా కూటమి ఎజెండా మాత్రం గెలవాలి, కూటమి ఎజెండా మాత్రం నిలవాలి, దానికోసమే నువ్వు ప్రయత్నం చేయన్నారు. ఇవాళ ప్రతి కార్యకర్త, కూటమిలో ఉన్న 3 పార్టీల కార్యకర్తలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించడం కోసమే పనిచేస్తూ ఉన్నారు, ఆ పట్టుదలతోనే ఆ కసితోనే పనిచేస్తూ ఉన్నారు, తప్పనిసరిగా అదే విధంగా పనిచేస్తారు అన్ని పార్టీల కార్యకర్తలు కూడా. అంటే ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు పురంధేశ్వరి కూడా పక్కన రాజమండ్రి ఎంపీగా పోటీల్లో బరిలో ఉన్నారు, ఆమె కూడా ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం ఏ విధంగా సపోర్ట్ చేస్తారని జనం? ఇక్కడ మా కుటుంబం 42 సంవత్సరాలుగా రామారావు గారి కుటుంబంతో అనుబంధం. 1982లో పార్టీ స్థాపించినప్పుడు వ్యవస్థాపక సభ్యుల్లో మా తండ్రి గారు ఒకరు. అటువంటిది వాడు అక్కడ, ఇక్కడ రామారావు గారు అమ్మాయి ఎంపీగా పోటీ చేస్తున్నారు, మూలారెడ్డి గారు అబ్బాయిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, అందువల్ల తప్పనిసరిగా రామారావు గారి అమ్మాయిని గెలిపించడం అనేది మా బాధ్యత, రామారావు గారు అమ్మాయితో కలిసి పోటీ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజల్లోకి రేపు ఎప్పటి నుంచి ఒకవేళ మీకు ఈ పూర్తి సమాచారం ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉందో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు? నిన్న రాత్రి మా అధినేత మాట్లాడడం జరిగింది, మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, వారు ఏ రోజు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ నామినేషన్ ప్రక్రియ అన్నీ కూడా చూసుకోమని చెప్పడం ఏమైనా జరిగిందండి? నామినేషన్లు 23వ తారీఖున నామినేషన్ వేయడం జరుగుతుంది, నామినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది, ప్రచార కార్యక్రమం కూడా యథావిధిగా కొనసాగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీలో నుండి సత్య సూర్యనారాయణ ఉన్నారు, అతను ఏ విధంగా ఢీకొట్టారా, అభివృద్ధి మేమే చేసామని ఒక పక్కన వాళ్ళు చెప్పుకొస్తున్నారు, బీజేపీ అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మీరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారని ముందుకెళ్తున్నారు? ఇక్కడ నేను చెప్పేది ఒకటి, 2014 నుంచి 2019 వరకు నేను శాసనసభ్యుడిగా ఉండగా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, 2019 నుంచి 2024 వరకు సూర్యనారాయణ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేశారనేది బహిరంగ చర్చకి రమ్మని నేను అనేక సందర్భాల్లో పిలిచాను ఆయన్ని. ఇక్కడ అభివృద్ధి అనేది లేదు, ఒక ఆర్చిల్ నిర్మాణం, ఫ్లెక్సీల ఏర్పాటు, శిలాఫలకాల ఏర్పాటే అభివృద్ధి అనుకుంటే ఆ అభివృద్ధి సూర్యనారాయణ రెడ్డి గారి హయాంలో బాగానే జరిగినట్టే కాదు. నిజమైన అభివృద్ధి అంటే 2014 నుంచి 2019 వరకు కానీ గతంలో మోలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉన్నదనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయనకి పాపం అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ఆయన్ని సంక్షేమాన్ని కూడా అభివృద్ధి అనుకుని అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ఇస్తూ ఉందో దాని ప్రకారం నిర్మించిన సచివాలయాలు కానీ, వెల్నెస్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులవి, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పించి శాసనసభ్యుడిగా ఆయన చేసిన అభివృద్ధి 0 అనేది మాత్రం చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా.
ఫైనల్గా చూసుకుంటే మీరు ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్తున్నారు, మీరు ఇష్టపూర్వకంగా వెళ్తున్నారా కానీ ఇబ్బందికర పరిణామం వెళ్ళవలసి వస్తుంది అంటారా? తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే ఒక కుటుంబంగా 42 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం. కానీ అధినేత సూచనని పాటిస్తూ, అధినేత మాటకు విలువిస్తూ, అధినేత పలుకే శిరోధార్యంగా భావిస్తూ నేను ఈ ప్రయాణం చేయడానికి ఆయన మాట ప్రకారంగా ముందుకెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం అధినేత నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయమే మా శిరోధార్యంగా ముందుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఒక బలం అంటే టీడీపీ ఒక పార్టీని విడిచి మరొక పార్టీలోకి వెళ్ళాలనేది లేదు కాబట్టి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో అలాగే పొత్తుల్లో భాగంగా వెళ్ళవలసిన పరిణామం కాబట్టి వెళ్ళేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా ప్రధానంగా చెప్తున్నారు. ఏదైనా నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళందరూ కూడా కలుపుకుని ఇక బీజేపీ అలాగే టీడీపీ జనసేన ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఇప్పుడు అనపర్తికి ఏదైతే నాయకుడు అధినాయకులు చెప్పిన నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయం ప్రకారంగా తీసుకుని ఏదైతే ఇప్పుడు ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు యొక్క ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి అభివృద్ధి దిశగా కూడా అనపర్తి నియోజకవర్గం తీసుకెళ్లేందుకు నా తన వంతు కృషి చేస్తానంటున్నారు. ఏదైతే ఇప్పుడు టికెట్ విషయంలో టెన్షన్ గత కొన్ని 25 రోజుల నుంచి కూడా టెన్షన్ వాతావరణం ఉందో ఎట్టకేలకు అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి ఇప్పుడు 2024 పోటీ బరిలో ఉండడంతో అతను రేసు గుర్రంగా గెలుపు గుర్రంగా గుర్తించారు కాబట్టి తనకైతే మళ్ళీ బీజేపీ నుంచి అయితే ఇప్పుడు టికెట్ ఇవ్వడం జరుగుతుందని ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో తన కేడర్ కూడా తనకు సపోర్ట్ చేసేందుకు అందరూ కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. ఆయన నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే ఒక టీడీపీకి ఎంతో కొంచుకోటగా నియోజకవర్గంలో 42 సంవత్సరాలు తన తండ్రి మూలారెడ్డితో కలిపి ఇక నియోజకవర్గాన్ని అయితే టీడీపీ కొంచుకోటగా దిచ్చారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక బీజేపీలోకి వెళ్తున్నాం కానీ ఉమ్మడి అభ్యర్థిగా జెండా ఏది మాకు పార్టీ జెండాలు మారిన ఒక ఉమ్మడి అభ్యర్థుల ఎజెండా ఒకటే కాబట్టి వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. ఇక మన బాలుతో ప్రకాష్ ఆర్టీవీ అనపర్తి నుంచి.